అంటే అంత ముందుల బయట నుంచి చేస్తూ ఉన్నాడు. అంత ముందుల ఈ ఇక్కడ జరిగింది టిట్కోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేసి చేశారండి? టిట్కోలు కాదు, వాటర్ లైన్ పైప్ లైన్ అక్కడ ఏడుగుండపాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది. అమృత స్కీమ్లో ఎవరు ఎక్కడి నుంచి వచ్చి కాంట్రాక్ట్ చేశారు? అప్పుడు ఆ రోజు గుర్తురాలేదు ఆ కాంట్రాక్టర్లు. అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తా ఉన్నాడు, ఒకవేళ కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయింది ఆ కాంట్రాక్టర్ కదా. నీది నీ సొమ్మేం పోయింది, ఇష్టం వచ్చేది రాస్తావు, ఏ అంత ఇదే? ఏ ప్రజలకి పట్టాలు ఇవ్వలేదా? ఒకవేళ తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేపిస్తున్నావు, ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా? ఈ ఆంధ్రజ్యోతి తెలుగు ఈనాడు పేపర్లు అడ్డుపడతారా? మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నావు, దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటున్నారు. ఒక్క రూపాయి తాగితే చెప్పు తాగొట్టు నన్ను, ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు? కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం, ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి. నేను అసలు ఈరోజు ఎంటర్ అయ్యా, ఈరోజు అసలు పవన్ ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేరు కూడా నాకు తెలియదు. ఈ రోజు తప్పితే ఎప్పుడన్నా వచ్చానో ఎవరైనా చెప్పనండి. రైతులు మాట్లాడుతున్నారు మనుషులు మాటలు కూడా అవసరం పిచ్చి అవసరం వేసాడు. నేను మనుషులు తాగేది ఏంది అన్నాడు, ఈ మనుషులు నేను తాగను అన్నాడు. ఎవరు తీసుకున్నారు అసలు డబ్బులు? రైతులతో మాట్లాడి అప్పుడు టిట్కో హౌస్లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. ఎన్ని అడ్డ నేను ఒకటే చెప్పా ఆ రోజు, మీరు పట్టాలు ఇవ్వకపోతే పోటీ ఇచ్చేదని చెప్పా. నేను భీష్మించి కూర్చున్నా, నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కూర్చున్నా, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రజలకి ఇవ్వాలి, పేద దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం. నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. నేరుగా నా మీద ఎన్ని కేసులని పెట్టుకొని నాకేం ఇబ్బంది లే. పేపర్ సంబంధించినటువంటి అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుముడతానని కూడా చెప్తున్నా. ఇది లాస్ట్ చెప్తున్నా, ఉన్నాయి రాసుకోండి ఇష్టం, లేని రాస్తే మట్టుకు ఊరుకోని చెప్తున్నా. ఎవరో చేసేదాన్ని నేను ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను. సీఎం గారు ఊరుకో ఉండొచ్చు, నేనైతే ఊరుకోను. ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తీర్తామని చెప్పి కూడా తెలియజేసుకున్నాం. దీనికి ప్రయత్నం ఆపేదానికి ప్రయత్నం చేస్తే 25,000 మందికి మొత్తం ముగ్గురు ఉంటారు కుటుంబానికి, 75,000 మంది వాళ్ళు ఎవరు ఆపేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇల్లు చుట్టుముట్టం అని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది మటుకు ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా 20 నుంచి 25 లోపల వాళ్ళకి పట్టాలు ఇచ్చి స్థలం చూపించి వాళ్ళ నెంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం. మరి దానికి సంబంధించినటువంటి హౌస్ కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం. ఒక మంచి ఒక ఆదర్శంగా ఇది ఒక పెద్ద సిటీలాగా ఏర్పాటు చేస్తాం మేము. అన్ని రకాలుగా దీనికి సంబంధించి అగ్రహారం నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది, అలాగే కుప్పల నుంచి ఒక సబ్స్టేషన్ పక్క నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ అన్ని రకాలుగా స్కూల్ కానీ పార్క్ కానీ టెంపుల్ కానీ హాస్పిటల్ కానీ అన్నీ కూడా అన్ని సదుపాయాలతోటి ఏదైతే మామూలుగా గ్రేటర్ కమ్యూనిటీ ఎట్లా కట్టారో దానికి సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా చూసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేదవాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది.
ఆ రోజు చెప్పాను ఆలస్యమైంది, దానికి కారణం అందరికి తెలుసు ఎందుకు ఆలస్యమైంది కూడా. మరి నిజంగా వాళ్ళకి పేదవాళ్ళు పట్టాలి అనుకుంటే కోర్టుకు పోయేది ఏంటండి, కోర్టుకు పోయేది ఏంది? మళ్ళీ దీది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి కోర్టుకు పోయేదానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి పోలేకపోయారు, లేకపోతే దీన్ని కూడా ఆపేదానికి ప్రయత్నం చేసేవారు. ఈ రకంగా ప్రయత్నం చేయటం, ప్రజలు పేద ప్రజలకు ప్రజలు పట్టాలు ఇచ్చేదానికి ఆపేదానికి ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు. ఏమైనా కానీ మేము ఇచ్చి తీరుతున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అన్ని ఎమినిటీస్ మళ్ళీ 3D ఆ రోజు సీఎం గారు వచ్చినప్పుడు క్లియర్గా చూపిస్తాం. ఇది దీని యొక్క రూపురేఖలు అన్నీ కూడా ఎలా ఉంటాయి, జరగబోయేటువంటి ఎలా కడతారు ఇల్లు హౌసెస్ అన్ని మట్టు కూడా 3D చూపించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో అందరూ కూడా వచ్చి హాజరు కావాలని చెప్పి కూడా కోరుకుంటాం.